ఇంకొక ఉదాహరణ కూడా బోధిస్తారు మెటీరియలిస్టిక్ పీపుల్ని. ప్రభుపాల్ గారు చెప్పారు, ఎడారిలో ఉన్నటువంటి ఒంటితో పోల్చారు. ఎడారిలో కూడా ఉంటుంది, ఒంట ఏం చేస్తుంది ఎడారిలో ఉంటా, ఇమ్ముళ్ళ కంచెలు అనేది తింటా ఉంది. ఆ ఒంట కూడా ఆనందంగా ఉండాలని దాని ప్రయత్నం. అయితే ఎడారిలో ఇంక వేరే పచ్చటి చెట్లు దొరకవు, దానికి దొరికేదంతా కూడా ఈ క్యాక్టస్, ఈ ముళ్ళ కంపలు, ముళ్ళ కంచెలు ఇవి దొరుకుతాయి. కానీ అది తిని, అది తింటూ ఆ వంట అనుకుంటుందంట ఎంత మంచి రుచి ఉంది దీంట్లో, ఆ ముళ్ళ చెట్టులో నుంచి ఏ రకమైనటువంటి రసం రాదు. కానీ వెంట అజ్ఞానంతో అది అనుకుంటూ ఉంది ముళ్ళ కంచెల్లోంచి ఏదో రసం వస్తుందని. కానీ వాస్తవంగా ఏమిటి, వాట్ ఈస్ ద రియాలిటీ, ఆ ముళ్ళ కంచెలు తినడం వల్ల ముళ్ళన్ని కూడా నాలిక గుచ్చుకొని ఆ నాలికంతా గాయమై నాలికంతా పుండ్లై నాలిక నుంచి రక్తం స్రవిస్తూ ఉంటే ఆ ముళ్ళతోటి ఈ రక్తం కలిసి తన రక్తాన్ని తానే తాగుతూ ఆ ఒంటి అనుకుంటూ ఉంది, ఆహా ఈ ముళ్ళ కంచెలు ఎంత రుచిగా ఉన్నాయి, వీటి నుంచి ఎంత చక్కటి రసం వస్తామని. అయితే ప్రభుపాల్ వారు చెప్పారు, సెన్స్ గ్రాటిఫికేషన్ అని అంటే, సెన్స్ గ్రాటిఫికేషన్ మీన్స్ డ్రింకింగ్ యువర్ ఓన్ బ్లడ్. ఇంద్రియ భోగం అని అంటే మన రక్తాన్ని మనమే తాగడం, ఇంకేమి లేదు సెన్స్ గ్రాటిఫికేషన్. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ మానవ జన్మలో మనకు చాలా రెస్ట్రిక్టెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఇచ్చారు. వీ హ్యావ్ సెన్స్ గ్రాటిఫికేషన్ బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ మినిమల్, రెస్ట్రిక్టెడ్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఎట పడితే అట తినడము, ఎట పడితే అట నిద్రపోవడం, ఎట పడితే అట మైథున సుఖము, ఇవన్నీ కూడా లేవు మనకు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ స్ట్రిక్ట్ కంట్రోల్, దట్ ఈజ్ హ్యూమన్ లైఫ్. అందుకని భగవంతుడు తెలియజేస్తున్నాడు, నువ్వు ఈ భౌతిక సంసారంలో ఆనందం కోసం ఎతకడం ప్రయత్నాన్ని మానుకు, ఎందుకంటే ఇది దుఃఖాలయం, ఇది దుఃఖాలయంలో సుఖము దొరకదు. ఐఆమ్ సర్టిఫైయింగ్ దిస్ మెటీరియల్ వరల్డ్ యాజ్ దుఃఖాలయ. భగవంతుడు అదే చెప్తున్నాడు, దుఃఖాలయం అశాశ్వతం, అండ్ దిస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ మిజరీ అండ్ టెంపరీ. అందుకని ఇక్కడ నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ నీకు సుఖం రాదు. మనం ఎప్పుడు ఈ ఉదాహరణ ఇస్తూ ఉంటాం, భోజనాలయానికి వెళ్ళి మంచి వస్త్రాలు కావాలంటే దూరకం. మనం మంచి రెస్టారెంట్కి వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్ళి మంచి శారీస్ కావాలి, మంచి డ్రెస్సులు కావాలని అంటే రెస్టారెంట్లో దొరకవు. రెస్టారెంట్లో ఏం దొరుకుతుంది, భోజనం దొరుకుతుంది. అదేవిధంగా మనం తర్వాత ఏం చేసాము, వస్త్రాలయానికి వెళ్ళాం. వస్త్రాలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మంచి భోజనం ఉంటే వడ్డించండి అని చెప్పి అక్కడ అడుగుతున్నాం, వస్త్రాలయంలో భోజనం దొరకదు. సో వీఆర్ సెర్చింగ్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్. భోజనము మనం రాంగ్ ప్లేస్లో సెర్చ్ చేసాము, అదే వస్త్రాలు రాంగ్ ప్లేస్లో సెర్చ్ చేస్తున్నాం. భోజనం కావాలంటే భోజనాలయానికి వెళ్ళాలి, వస్త్రాలు కావాలంటే వస్త్రాలయానికి వెళ్ళాలి. మనం చేస్తున్నాం భోజనాలయంలో వస్త్రాలు ఎదుగుతాం, వస్త్రాలయంలో భోజనం ఎదుగుతాం, ఈ రకంగా మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం. భగవంతుడు అదే చెప్తున్నాడు భగవద్గీతలో, దుఃఖాలయంలో సుఖం ఎదుగుతున్నావు నువ్వు. ఎట్లా భోజనాలయానికి వెళ్తే వస్త్రాలు అడిగితే ఎట్లా రావు, ఎట్లా వస్త్రాలయానికి వెళ్ళి భోజనం అడిగితే ఎట్లా దొరకదు, అట్లా దుఃఖాలయంలో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, నీ జీవితం అంతా ప్రయత్నం చేసినా నీకు సుఖం రాదు. ఇది ఫ్యాక్ట్, ఇది దుఃఖాలయము. ఎందుకు ఇది దుఃఖాలయమైంది, భగవంతుడు ఆ విషయం కూడా భగవద్గీతలో 13వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నాడు. చెప్పండి, జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శన. ఎక్కడ జన్మ, మృత్యు, జర, వ్యాధులు ఉంటాయో దట్ ప్లేస్ ఈజ్ మిజరబుల్. జన్మ, మృత్యు, జర, వ్యాధులు ఉన్నటువంటి ప్రదేశము అది దుఃఖాలతో కూడుకున్నటువంటి, ఎక్కడెవరు కూడా సుఖంగా ఉండలేరు. ఇది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానంలో ఒక భాగం. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక ఎవరన్నా కానీ నేను జ్ఞానిని, ఐఆమ్ లర్న్, ఐఆమ్ పండిత, ఐఆమ్ ఎ స్కాలర్ అని అంటే మొదటి ఈ విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలి. జన్మ, మృత్యు, జరా, వ్యాధులు ఉన్నటువంటి ప్రదేశంలో ఎవరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండలేరు అన్నటువంటి విషయము అర్థం చేసుకోవాలి. 4 ఉండే చోట దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది.